పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సింహేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి నాడు ఉపాసన చేస్తారు, వ్రతం చేస్తారు. ఆ వ్రతం మీ అందరికీ తెలుసు, వినాయక చవితి అని పిలుస్తారు దాన్ని. వినాయక చవితి వ్రతకల్పము అని ఆ వ్రతం చేస్తారు. అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి, విఘ్నం అనేటటువంటిది వద్దని మీరు ప్రతిరోజు ప్రతి క్షణం కోరుకుంటారా? ఒక్క విఘ్నేశ్వర చతుర్థి నాడు కోరుకుంటారా? ప్రతిరోజు ప్రతి క్షణం కోరుకుంటాం విఘ్నం కలగకూడదని. మరి ప్రతిరోజు ప్రతి క్షణం కోరుకునేటటువంటి వారు విఘ్నేశ్వరుని యొక్క వ్రతాన్ని ఒక్క భాద్రపద శుక్లపక్ష సవితి నాడు చేస్తే సరిపోతుందా, లేకపోతే ప్రతిరోజు చెయ్యవలసి ఉంటుందా? అంటే ప్రతిరోజు చెయ్యాలి. ప్రతిరోజు గజానన ప్రార్థన చేస్తున్నాం కదా మనం, మరి ప్రతిరోజు విఘ్నేశ్వర ప్రార్థన చేస్తే ఒక్క విఘ్నేశ్వర చవితి నాడు మాత్రమే వ్రతకల్పాన్ని నిర్ణయించడానికి కారణం ఏదైంది? సాధారణంగా ఏదో పార్వతీ పరమేశ్వరుల మధ్య సంవాదం జరుగుతుంది. సంవాదం జరిగితే పార్వతీదేవి అడుగుతుంది ఏదో ఒక వ్రతాన్ని అడిగి, ఒక ప్రయోజనాన్ని అడిగి, ఈ ప్రయోజనానికి ఏం చెయ్యాలని అడుగుతుంది. వరలక్ష్మి వ్రతంలా అడిగితే పరమశివుడు చెప్తాడు, ఇదిగో ఈ వ్రతం చెయ్యాలి అని చెప్తాడు. కానీ చిత్రం ఏమిటంటే ఒక్క విఘ్నేశ్వర వ్రతకల్పం మాత్రం, విఘ్నేశ్వర సమితి మాత్రం, పార్వతీ పరమేశ్వరులు కూడా ఈ కారణానికి వచ్చింది అందుకని ఈరోజు చెయ్యాలి అని పార్వతీదేవి అడిగితే పరమేశ్వర ముఖంగా లోకానికి వచ్చింది కాదు, విఘ్నేశ్వరానుగ్రహంగానే ఈ విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం లోకానికి వచ్చింది. అందుకే 365 రోజులలో జరిగేటటువంటి వ్రతాలలో విఘ్నేశ్వర చవితి నాడు జరిగేటటువంటి వ్రతకల్పం ఒక్కటే ఒక ప్రఖ్యాతి వహించింది. అయితే నేను ఒక్క విషయం చెప్పడానికి మాత్రం కించిత్ బాధతో చెప్తున్నాను, భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు విఘ్నేశ్వర చవితిని ఎలా చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయో అందులో 99% మనం చెయ్యట్లేదు. ఇవాళ మనం చేసేటటువంటి వ్రతకల్పానికి, అసలు యథార్థంగా శాస్త్రంలో చెప్పబడిన వ్రతకల్పానికి చాలా దూరం ఉంది. ప్రత్యేకించి ఈ తేడా ఎక్కడొస్తోంది అంటే వ్రత కథ దగ్గరికి వచ్చేటప్పటికి విఘ్నేశ్వర చవితికి సంబంధించిన వ్రతకథలోకి ప్రవేశించినన్ని అక్కర్లేని విషయాలు ఇక ఏ వ్రతకథలోనూ లేవు. మిగిలిన వ్రతకథలన్నీ కూడా ఇంచుమించుగా శాస్త్రంలో చెప్పినట్టు, పురాణంలో చెప్పినట్టుగా ఉన్నాయి. కానీ ఒక్క విఘ్నేశ్వర చవితి వ్రతకల్పంలో చెప్పేటటువంటి కథ మాత్రం 90% ఇవాళ మారిపోయి ఒకటి పురాణంలో ఉంటే ఇంకొకటి కథగా లోకంలో ప్రచారంలో ఉంది. ఇది దిద్దబడవలసినటువంటి అవసరం కూడా చాలా ఉంది. కాబట్టి ఆ విఘ్నేశ్వర వ్రతకల్పం ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, అందుకే విఘ్నేశ్వర చవితిని బట్టే సంకర్షణహర చతుర్దశి, సంకష్టహర చతుర్దశి అనేటటువంటి పేరుతో మళ్ళీ ఇంకో వ్రతకల్పం వచ్చింది. దానికి ముందు వెనక వచ్చింది, ఒక్కొక్కచో ప్రతి నెల చేసే సంప్రదాయం కూడా వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? అందున చాలా మీరు గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి లోకంలో ఉంది. శ్రీకాంతో మతులో యస్య అని పేరు విఘ్నేశ్వరుడికి. శ్రీ మహావిష్ణువు యొక్క మేనల్లుడు అని నమస్కారం చేస్తారు ఆయనకి. పార్వతీ పరమేశ్వరుల కొడుకు అని మొదటి నమస్కారం కాదు, శ్రీకాంతో మతులో యస్య జననీ సర్వమంగళ, అప్పుడు అమ్మ పేరు చెప్తారు సర్వమంగళ యొక్క కొడుకు, శ్రీ మహావిష్ణువు యొక్క మేనల్లుడు అని. శ్రీ మహావిష్ణువుకి విఘ్నేశ్వరుడికి ఉన్నంత దగ్గరి సంబంధం మీకు ఎక్కడా పురాణంలో ఏ ఇద్దరి మధ్య కనపడదు. అదొక చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీ విఘ్నేశ్వర చవితి నాడు చెప్పుకునేటటువంటి కథ శ్యమంతకోపాఖ్యానం కూడా అంతగానూ విష్ణువుకి గణపతికి మధ్య జరిగినటువంటి ఆఖ్యానం. అసలు నిజానికి శ్యమంతకోపాఖ్యానం అంతా అందులో వచ్చిన మలుపులు గుర్తు లేకపోతే వినాయక చవితి నాడు తప్పకుండా ఒక శ్లోకం చెప్పి పూర్తి చెయ్యాలి. ఆ శ్లోకం చెప్పకపోతే మీరు అసలు ఎందుకు వ్రతం చేస్తున్నారో, మీరేం కావాలని చేస్తున్నారో మీరు చెప్పడం కుదరదు. అది శ్యమంతకోపాఖ్యానాన్ని అడ్డుపెట్టి ఆ శ్లోకం వస్తుంది. సింహో ప్రసేనమవధీహి సింహోజాంబవతాహతః అంటున్నాం.
అసలు ఆ ఆఖ్యానం ఏమిటి, అసలు పురాణంలో యథార్థంగా చెప్పబడినది ఏమిటి, అసలు ఆ శ్లోకం ఎందుకు వచ్చింది, ఆ స్యమంతకోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం ఏమిటి. భీమేశ్వరావిర్భావ దినము నాడు అంటే భాద్రపద శుక్ల చవితి నాడు అమ్మ పార్వతీదేవి ఆవిడ అన్నపూర్ణి, ఆవిడ ఏం పెట్టలేదు ఆయనకి, సంకల్ప మాత్రం చేత ఏదైనా పెడుతుంది. ఆయనకిష్టం భక్ష్యములు భోజ్యములు ఈ రెండు వండి పెట్టింది. చక్కగా కడుపు నిండా తిన్నాడు, ఇంకా కొన్ని చేత్తో పట్టుకున్నాడు. అది పిల్లవాడి తత్వం, అందుకే విఘ్నేశ్వరుడు అలా పట్టుకుంటాడు చేతిలో ఉండ్రాయి. వాడు కడుపు నిండా తినేసి బయటికి పోతూ మళ్ళీ ఓ లడ్డు చేత్తో పట్టుకుని నెడతాడు పిల్లాడు. ఊరే కాకితం తుత్తురా అంటుంది అమ్మ, అయినా సరే వాడు అది పట్టుకుని తింటూ ఆడుకుంటాడు. అలా చేతిలో మోదకం పట్టుకుని ఆయన ఏదో అలా తిరుగుతూ చంద్రలోకానికి వెళ్ళాడు. వెడితే చంద్రుడు చూశాడు విఘ్నేశ్వరుణ్ణి. ఆయన పొట్టిగా ఉండి పెద్ద లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అని కదా ఆయన నడిచి వెడుతుంటే, ఆయన యొక్క స్థూల స్వరూపాన్ని చూసి బాహ్యస్వరూపాన్ని నువ్వు చూడ్డానికి ఇలా ఉన్నావేమిటి అని పక నవ్వాడు. గణపతి చూశారు, చూసి ఆయన అన్నారు, నేను పైకి అందంగా ఉండకపోవచ్చు కానీ నేను భక్తుల పాలిట ప్రసన్నుణ్ణి, నేను లోకానికి ఉపకారం చేస్తాను, నువ్వు పైకి అందంగా ఉంటావు, కవులందరూ అందుకే చంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు, చాలా బాగుంటావు కానీ లోపల అన్ని మచ్చలే, 27 మందిని పెళ్లి చేసుకుని 26 మందిని వదిలిపెట్టి ఒక్క రోహిణితో ఉన్నావు, దానివల్ల నీ మామగారు దక్ష ప్రజాపతి నిన్ను శపించాడు, గురువుగారి భార్యని చూడకుండా తారతో కలిసి కొన్నాళ్ళు ఉన్నావు, అదో శాప కారణమైంది నీకు, మళ్ళీ బుధుడు జన్మించాడు, ఇన్ని దోషాలు నీ ఎందున్నాయి, పైకి అందం ఎవడికి కావాలి, లోపలి సౌందర్యం గొప్పది, పైన అందం గొప్పదా లోపల సౌందర్యం గొప్పదా అంటే లోపలి సౌందర్యం గొప్పది, అది లేనివాడవు నువ్వు, ఉన్నవాడను నేను, నేను లోకోపకారం చేస్తాను, ప్రార్థన చేస్తే విఘ్నాలు తీస్తాను, నువ్వు నన్ను చూసి నవ్వావు, నేను ఏనుగు ముఖంతో రావడానికి కారణం గజాసుర సంహారం చెయ్యాలి కాబట్టి ఏనుగు ముఖంతో వచ్చాను, నన్ను చూసి నువ్వు నవ్వావు కనుక నువ్వు అందంగా ఉంటాననేటటువంటి అతిశయంతో ప్రవర్తిస్తున్నావు కనుక గర్వము అహంకారము మనిషిని పాడు చేస్తాయి కనుక ఇక నుండి ఎవరు నీ వంక చూస్తారో వాళ్ళందరికీ నీలాప నిందలు కలుగుగాక, అంటే వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద ఆరోపణ వస్తుంది, దాని వలన కీర్తి నశించిపోతుంది, అపకీర్తి వస్తుంది అన్నారు. మరునాడు చంద్రుడు ఉదయించాడు. ఈ వార్త ప్రపంచమంతా తెలిసింది, చంద్రుణ్ణి కానీ చూస్తే నీలాప నిందలు వస్తాయని. చీకటి పడిన తర్వాత ఎవరికో ఏదో పని ఉందనుకోండి బయటికి వెళ్ళవలసి వస్తే ఉత్తరీయం అడ్డు పెట్టుకుని ఈ చంద్రుడు ఒకట్రా ఆకాశంలో అంత విఘ్నేశ్వరుడు చెప్పించాడు సిగ్గు లేదైనా తిరుగుతూ ఉంటాడు అలాగా, ఎక్కడ చూసామంటే నీలాప నిందలు వస్తాయని అందరూ చీకటి పడేటప్పటికి ఎటున్నాడో చూడండి బాబా అటువైపు చూడకండి అని తిడుతుండేవారు. దాంతో చంద్రుడు సిగ్గుపడిపోయాడు. అంటే ఎవరు అహంకారముతో లోకోపకారము చేసేటటువంటి వారిని అధిక్షేపిస్తారో వారు లోక నిందకు గురవుతారు. ఇప్పుడు అందరూ నిందిస్తే ఆయన అహంకారం విరిగిపోయింది, సిగ్గుపడిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అందుకే పాలసముద్రాన్ని చిలికినప్పుడు చంద్రుడు కూడా పైకి రావడానికి కారణం అది, పాలసముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు, అందులో ఉండిపోయాడు. ఇప్పుడు చంద్రుడు లేకపోతే ఔషధులు ప్రకాశించవు, ఔషధులు ప్రకాశించకపోతే అనారోగ్యం తగ్గదు, చంద్రుడు లేకపోతే ఆకాశానికి అందం లేదు, చంద్రుడు లేకపోతే చల్లతనం లేదు. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ వెళ్ళి గణపతిని ప్రార్థించారయ్యా, చంద్రుడు లేకపోతే ఔషధులు ప్రకాశించట్లేదు, ఔషధులు ప్రకాశించకపోతే మాకెవ్వరికీ కూడా అంటే మనుష్య జాతికి అనారోగ్యం కలిగితే అనారోగ్యాన్ని పోగొట్టుకోగలిగినటువంటి స్థితి లేకుండా పోయారు, కాబట్టి మీరు మళ్ళీ చంద్రుణ్ణి క్షమించండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఈ మాట చంద్రుణ్ణి చెప్పమనండి, నాది పొరపాటు అయిపోయింది అని ఒక్క మాట వాడిని అనమనండి, తప్పు చేశాడు రైటే కానీ నేను తప్పు చేశానని ఒప్పుకున్న ఉత్తర క్షణంలో క్షమాభిక్ష పెడతాను. ఋషులు వెళ్ళి పాలసముద్రం దగ్గర నిలబడి చెప్పారు, వాళ్ళు చూడరుగా మరి చంద్రుణ్ణి, అందుకని వాళ్ళు పాలసముద్రం దగ్గర నిలబడి చంద్రా అని పిలిచి నువ్వు గబుక్కును బయటికి రాకు అని, మేము చెప్పేది విను, ఒక్కసారి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమార్పణ అడుగు, లోకమంతా బాధపడుతోంది నువ్వు లేక అన్నారు. అప్పుడు ఎవ్వరూ లేకుండా చూసి చంద్రుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి చెంపలేసుకుని క్షమార్పణ చెప్పాడు.
ఆయన ఎంత ఉదార హృదయం ఉన్నవాడంటే విఘ్నేశ్వరుడు నిన్ను క్షమించాను పోరా అన్నాడు అనుకోండి, చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలి, ఒరేయ్ తప్పు చేసిన వాడు బుద్ధి తెచ్చుకుని మారాడురా, ఇంతకన్నా లోకంలో ఏం కావాలని తాను నృత్యం చేశాడు. విఘ్నేశ్వరుడు నృత్యం చేశాడు, అందుకే గణపతి రూపాలలో నృత్య గణపతి అనే ఒక రూపం వచ్చింది. ఎక్కడ ఎందుకంటే గణపతి నృత్యం చేస్తే అంత అందంగా ఉండదు, ఆయనతో నృత్యం చేయించమని కోరుకోకూడదు ఎవరును, ఎందుకంటే ఆయన యొక్క రూపం అలా ఉంటుంది, అది నృత్యం మనకు అనుగుణమైనది కాదు. కానీ ఆయన నృత్యం చేశారు అంటే పక్కన ఎవరో నటువాంగం వేస్తే నృత్యం చేసిన వారు కాదు, తన మనస్సులో ఆనందము పట్టనంత కలిగితే దాన్ని అభివ్యక్తం చేయడానికి ఆయన నృత్యం చేశారు. అంత ఆనందం ఎందుకు కలిగింది? తనకేదో కలిసి రాలేదు, తప్పు చేసిన వాడు తప్పు ఒప్పుకున్నాడు, మారాడు జీవితంలో. అంటే అంత అమృత భాండం లాంటి హృదయం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నృత్యం చేసి అన్నారు, నీ శాపాన్ని నేను బాగా తగ్గించేస్తున్నాను. ఏ భాద్రపద శుక్లపక్ష చవితి నాడు నేను ఆవిర్భవించినటువంటి రోజున నేను చంద్రమండలానికి వచ్చినప్పుడు నన్ను చూసి నువ్వు నవ్వావో, ఆ ఒక్కరోజే నిన్ను చూడకూడదు. ఆ ఒక్కరోజు నిన్ను చూస్తే నీలా పనిందలు వస్తాయి, మిగిలిన రోజులలో ఇబ్బంది లేదు, హాయిగా చక్కగా మళ్ళీ చంద్రమండలంలో ప్రకాశించమన్నారు. సంతోషంగా వెళ్ళిపోయాడు. సరే, ఈ కథ ఇలా నడుస్తోంది, లోకం నడుస్తోంది, భాద్రపద శుక్లపక్ష చవితి నాడు ఎవరూ చంద్రుణ్ణి చూడలేదు. కాసేపు అది అలా ఉంచండి, ఇంకొక వైపుకి రండి, ఇంకొక పార్శ్వానికి రండి. శ్రీకృష్ణ భగవానుడు ద్వారకానగర నిర్మాణం చేసి ఉగ్రసేనుడి చేత రాజ్యాన్ని నిర్వహింపచేస్తున్నాడు. అదే పట్టణంలో అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు అని ముగ్గురు. ఈ ముగ్గురిలో అక్రూరుడు మహాభక్తుడు, నవవిధ భక్తులలో వందనానికి అక్రూరుణ్ణే పర్యాయ పదంగా చెప్తాం. ఆయన రథంలో వెళ్ళిపోతుంటే నందవ్రతం దాకా వెళ్ళేటప్పటికీ ఆ చిన్ని కృష్ణుడు, బలరాముడు వీళ్ళిద్దరి యొక్క పాదముద్రలు కనపడ్డాయి, ఆవుల్ని దూడల్ని తోలుకుని వెళ్ళినటువంటి పాదముద్రలు చూశాడు. ఒక్కసారి రథాన్ని ఆపాడు. తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమాశ్రుషలాకులీక్షణ రథాధవస్కంధ్య సతీష్వచేష్టత ప్రభోరముణ్యంగ్రిరజాస్వహో ఇతి. వ్యాసుడు సంస్కృత మూలంలో అంటాడు, నా స్వామి బలరామకృష్ణులు ఇలా వెళ్ళారు, వాళ్ళ పాదముద్రలు అదిగో దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి, వాళ్ళు నడిచి వెళ్ళిన చోట నీ రథం మీద వెళ్ళనా? వెళ్ళనని ఒక స్వర్ణదండం పడిపోయినట్టుగా రథంలోంచి కింద పడి ఆ మట్టిలో దుల్లాడు అంతటి భక్తుడు అక్రూరుడు. అందుకే వందనానికి అక్రూరుణ్ణి మారుపేరుగా చెప్తారు నవవిధ భక్తుల్లో. అటువంటి అక్రూరుడు ఆ ద్వారకానగరంలో ఉన్నాడు. అంతటి మహాభక్తుడైన అక్రూరుడు ఉన్న కారణం చేత ఉపద్రవాలు వచ్చేవి కావు ద్వారకానగరానికి. ఒక్క మహాభక్తుడు ఉంటే ఊరంతా రక్షింపబడుతుంది, కాబట్టి ఊరు రక్షింపబడుతోంది. ఆయన మహాకృష్ణ భక్తుడు. ఇది ఇలా ఉండగా సత్రాజిత్తు అనబడేటటువంటి ఒక ఆయన సూర్యభగవాను ఉపాసన చేశాడు మంత్రముల చేత. సూర్యుడు ఎదురుగుండా సాకార రూపంలో కనబడ్డాడు. సూర్యుని యొక్క తేజస్సు అటువంటిది, దుర్నిరీక్షుడు ఆయన. ఆయన సాకార రూపంలో నడిచి వస్తుంటే ఆయన తేజస్స, ఆయన మెడలో ఉన్న మణి తేజస్స అన్నది అర్థం కానంత తేజస్సుతో వెలిగిపోతుంది ఒక మణి. చూశాడు సత్రాజిత్తు, మీ మెడలో ఉన్న మణి ఏమిటి అని అడిగాడు. దీన్ని శ్యమంతక మణి అంటారు, ఇది రోజుకి కొన్ని బారువుల బంగారం పెడుతుంది, అంత గొప్పది అన్నాడు సూర్యుడు. వాళ్ళిద్దరు మిత్రులు, సత్రాజిత్తు, సూర్యభగవానుడు. సత్రాజిత్ అన్నాడు, నాకు ఆ మణిని ఇచ్చేసేయమన్నాడు. అంటే సూర్యభగవానుడు అన్నాడు, ఇది మణి, మీతో మొదట చెప్పా కదా మణి మంత్రము ఔషధము అందరికీ సరిపో, ఈ మణి నీ దగ్గర ఉండడానికి యోగ్యం కాదు. ఎందుకంటున్నానంటే ఈ మణి ఎవరి దగ్గర ఉందో వారు నిత్య శౌచులయ్యి ఉండాలి, ఎప్పుడూ శౌచంతో ఉండాలి, శౌచం తప్పితే అపకారం చేస్తుంది. అందుకని నా మాట విని ఈ మణి అడక్కన్నాడు, కాదు నాకు ఆ మణి కావాలన్నాడు. అయితే తీసుకో, శౌచంగా ఉండు అని ఇచ్చేసాడు. తీసుకెళ్ళాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. రోజు అది బారువుల బంగారం పెడుతోంది, చక్కగా బంగారం అంతా వృద్ధి పొందుతోంది. ఎవరికి ఐశ్వర్యం ఎక్కువైపోతూ ఉంటుందో వాళ్ళకి మిగిలిన లోకం యొక్క కనురాపు తగులుతుంది. పైకి నమస్కారం పెడతారు కానీ అబ్బా ఎంత డబ్బండి అని కనురాపు తగిలేటట్టుగా, దృష్టి దోషం కలిగేటట్టుగా ప్రవర్తిస్తారు.
కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఒక రోజున కృష్ణ భగవానుడు ఆ సత్రాజిత్తు దగ్గరికి వచ్చి, ఏదైనా సరే లోకంలో అత్యంత విలువైనటువంటిది కేవలముగా పృథివిని ఏలేటటువంటి రాజు దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉంటే నీకొక్కడికే పనికొస్తుంది, ఇదే శమంతకమణి, ప్రభువు దగ్గర ఉంటే ఆ బంగారం రాజ్యంలో అందరికీ వినియోగిస్తాడు అభివృద్ధికి, అందుకని ఆ శమంతకమణిని ప్రభువు ఉగ్రసేనుడికి ఇచ్చేయమన్నాడు. ఆయన అన్నాడు, నేను ఇవ్వను, ఈ మణి నా దగ్గరే ఉంచుకుంటానన్నాడు. అన్నాడు కానీ ఆయన మనసులో ఒక అనుమానం పట్టుకుంది. కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనం చేశాడని ఒక ఆరోపణ ఉంది కదా, బాల్యలీలలు ఆయనంతా చోరలీల దొంగతనం చేస్తాడు, నన్ను మణి అడిగాడు నేను ఇవ్వలేదు, వచ్చి ఈ మణి ఎత్తుకుపోతాడేమో అని భయం వేసి, ఆయనే పెద్ద మణి కృష్ణ భగవానుడు, ఆయనకి మణి ఆయన కర్మ, ఆయన ఎత్తుకెడతాడా, కానీ అకారణంగా భగవానుని ఎందు అపవిత్ర భావన కలిగింది, శౌచం పోయి, పైగా దానికి తోడు ఏం చేశాడు, తన తమ్ముడు ప్రసేనుణ్ణి పిలిచి, ఒరే ఇది నువ్వు మెడలో వేసేసుకోరా, ఎందుకైనా మంచిదని ఆయనకి ఇచ్చాడు, ఆయన దాన్ని మెడలో వేసుకున్నాడు. ఇప్పుడు మెడలో వేసుకున్నవాడు వేటకెళ్ళాడు, ఆ వేటకెళ్ళినప్పుడు ఏం చేశాడు, ఆ వెళ్ళినవాడు ఒక్కడూ వెళ్లకుండా కృష్ణ భగవానుణ్ణి కూడా తీసుకెళ్ళాడు అని ఉంది పురాణంలో, కృష్ణుడు ప్రసేనుడు ఇద్దరూ కలిసి వెళ్ళారు, ఇద్దరూ కలిసి వేటాడుతున్నారు, అది భాద్రపద మాస శుక్లపక్షమైన కారణం చేత తొందరగా చీకటి పడిపోతుంది, చీకటి పడిపోయింది, ఆ చీకటిలో వేటాడడంలో ఆ అరణ్యంలో చెట్ల దగ్గర ఇద్దరు విడిపోయారు. ఈలోగా ఆయనకి శరీర శోధన చేయవలసిన అవసరం వచ్చింది, ప్రసేనుడికి శరీర శోధనము అంటే శరీరం లోపల నిలవబడిపోయినటువంటి పదార్థాన్ని బయటికి పంపించడం, లోపల నీరు ఎక్కువైపోయింది అనుకోండి ఆ నీటిని బయటికి వదిలిపెట్టేయాలి మూత్ర రూపంలో, విడిచిపెట్టవలసి వచ్చింది. అరణ్యంలో ఆయన ఆ శరీర శోధన చేశాడు, కానీ కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయడానికి నీళ్లు లేవు. ఎప్పుడైతే శౌచము లేని శరీరం మీద మణిని ధరించాడో అది వెంటనే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఒక సింహం వచ్చి ప్రసేనుణ్ణి చంపేసి ఆ మణి యొక్క కాంతి చూసి అది మాంసఖండం అనుకుని ఆ మణి పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అది మణి పట్టుకుని వెళ్ళిపోతుంటే కృష్ణ భగవానుడు ఈ ప్రసేనుడి కోసం వెతికాడు, ఏదో బాగా చీకటి పడిపోయింది, ఆ వెతకడంలో ఎటున్నాడని తలెత్తి చూడడంలో చంద్రుడు కనపడ్డాడు. అన్నీ తెలుసున్నవాడైనా కృష్ణుడు ఏమీ తెలియనివాడిలాగే ప్రవర్తిస్తాడు లోకం కోసం, అందుకని తనకి భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదన్న విషయం తెలియనివాడిలాగే ఉన్నాడు, అలాగే అనుకోవాలి మీరు కథ జరిగినప్పుడు. కాబట్టి చంద్రుణ్ణి చూశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రసేనుడు కనపడలేదని. ఇక్కడ సింహం ఈ ప్రసేనుణ్ణి చంపేసి ఆ శమంతకమణిని తీసుకెడుతోంది. అదే సమయంలో జాంబవంతుడు మీరు రామాయణాన్ని పరిశీలిస్తే జాంబవంతుడు బ్రహ్మగారి అంశలో వచ్చాడు, దేవతలందరినీ రామచంద్రమూర్తికి ఉపకారం చెయ్యమంటే వాళ్ళ వాళ్ళ అంశలలో వానరుల్ని సృజించారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలించారు, ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటపడ్డాడు జాంబవంతుడు. సృష్టికంతటికీ పెద్దవాడు బ్రహ్మగారు, బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు, అందుకే జాంబవంతుడికి పెద్దరికం, అందుకే ఆయన త్రేతాయుగంలో రామచంద్రమూర్తితో ఉన్నవాడు త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం వచ్చి కృష్ణ భగవానుడు వచ్చినప్పుడు కూడా ఉన్నాడు అంతే బలంతో, అంత బలంతోనూ ఉండి అంత వృద్ధుడైపోయాక ఆయన ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని దాని నోట్లోంచి తీసి తను పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి ఊయలలో ఒక పిల్లవాడు పడుకునున్నాడు, జాంబవంతుని యొక్క కొడుకు. ఆ కొడుకు పడుకున్న చోట పైన ఆ మణిని ఆట వస్తువుగా కట్టాడు, అంటే దాని కాంతి చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి, కళ్ళు బైర్లు కమ్మేటంతటి కాంతి కలిగిన శమంతకమణిని ఆట వస్తువుగా కట్టాడంటే పైన అంత దగ్గరగా చూడడానికి ఒక పసిపిల్లవాడికి జాంబవంతుడి కొడుకు ఎంతటి బలవంతుడో మీరు ఆలోచించండి ఆ వయస్సులో జాంబవంతుడికి. జాంబవంతుని కుమార్తె ఉంది జాంబవతి, చాలా చోట్ల ఏమని రాశారంటే ఆ ఊయలలో ఉన్న పిల్ల జాంబవతి అని రాశారు, మణిని పిల్లని ఇచ్చాడు కృష్ణుడికని. అంత పసిపిల్లని ఊయల్లో ఊపుతున్న దాన్ని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటే ద్వారకానగరానికి తీసుకెళ్ళి ఎలా పెళ్లి చేసుకుంటాడు, అసలు కృష్ణుడు ఎలా పుచ్చుకుంటాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడు, ఎలా అష్టమహిషుల్లో ఒకతవుతుంది, అసలు కృష్ణుడు ధర్మాన్ని నేర్పినవాడు లోకంలో ఓ పసిపిల్లని తీసుకెళ్లి పడుకోబెట్టి తాళి కడతాడా, అని అర్థం ఉందా కథకి.
ఊయలలో ఊగిన పిల్ల జాంబవతి కాదు. జాంబవతి పెద్దది, అప్పటికి యవ్వనంలో ఉంది. జాంబవంతుని యొక్క కుమార్తె ఆమె ఊయల ఊపుతోంది. ఊయలలో జాంబవంతుని కొడుకున్నాడు. ఈలోగా ఆ శుక్లపక్ష సవితి నాడు ఆ చంద్రుణ్ణి చూశాడు కృష్ణుడు. నీలాపనిందలు వచ్చాయి. కృష్ణుడే ఆ శమంతకమణిని అపహరించాడు, ప్రసేనుణ్ణి సంహరించాడు అని. ఈ నింద ఎలా బాపుకోవాలి? అందుకని ఆయన అన్నాడు, అందరినీ తనతో రమ్మని, రండి మనందరం వెతుకుదామన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, అమ్మో ఇలాగే చెప్తాడు, చిన్నప్పటి నుంచి కృష్ణుడికి ఇదే అలవాటు, వెతుకుదాం రమ్మని మనందరినీ కూడా అడవిలోకి తీసుకెళ్ళి చంపేస్తాడు సాక్ష్యాలు లేకుండా, అందుకని ఎవరు వెళ్ళకండి అన్నాడు. సరే, కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరో పాపం కొంతమంది ఉంటారు కదూ, ఉత్సాహం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడో ఎవరో పడిపోయారంటే గవ్వ అక్కడికి వెళ్ళిపోతారు, గుళ్ళోకి వెళ్ళిన వెళ్ళకపోయినా. అందుకని ఆ వెంట వెళ్ళే వాళ్ళు ఉంటారు. వెళ్ళారు వాళ్ళు, కృష్ణుని యందు అనురక్తి కలిగిన వాళ్ళు వెళ్ళి చూశారు. చూస్తే ఒక చోట ప్రసేనుని కళేబరం కనపడింది. అక్కడ పులి యొక్క అడుగు జాడలు, ఆ సింహం యొక్క అడుగు జాడలు కనపడ్డాయి. మరికొంత దూరం వెళ్ళేటప్పటికీ సింహము యొక్క పాదముద్రలతో పాటు భల్లూకము యొక్క పాదముద్రలు కనపడ్డాయి. ఇక సింహం పాదముద్రలు కనపడలేదు, భల్లూకం పాదముద్రలు కనపడ్డాయి. ఇప్పుడు సింహాన్ని భల్లూకం చంపేసింది కాబట్టి భల్లూకం ఎటుళ్ళిందో టిడదాన్ని రండి అన్నాడు కృష్ణుడు. వాళ్ళు అన్నారు, మాకన్నా విరి వాళ్ళు ఎవరూ నీకు దొరకలేదా అన్నాడు. ఏమన్నాడు ఆయన, సింహాన్ని భల్లూకం చంపేసిందా, అందుకని భల్లూకం అడుగుజాడలు పట్టుకుని ఎడదామా? లోకంలో భల్లూకాన్ని సింహం చంపుతుందా, సింహాన్ని భల్లూకం చంపుతుందా? అంటే మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ గోలోకి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేద్దాం అనుకుంటున్నావా, మేము రాను నీతో అన్నాడు. కానీ ఖచ్చితంగా ఇతనే చంపేశాడు ప్రసేనుణ్ణి. అందుకే ఇంత గొప్ప కట్టు కథ సృష్టించాడు. భల్లూకంట సింహాన్ని చంపేసింది, దాని అడుగులట్టుగా మనం వెళ్ళాలట, వెడితే అది ఎక్కడో గుహలోకి ఎడుతుందిరా, మనం కూడా గుహలో దూరాలట, దూరి వెతకాలట. ఏమైనా అర్థం ఉందా ఈ మాటలకి? వెళ్ళకండి. ఆయనకి నీలాపనిందలు మరింత ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏది సత్యాన్ని ప్రకటన చెయ్యాలనుకున్నాడో అది చేయించలేకపోగా కొత్త దోషాలు వచ్చాయి. ఇప్పుడు తానొక్కడే గుహలోకి వెళ్ళాడు. ఆ చీకట్లో సొరంగ మార్గంలో గుహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ జాంబవంతుని కుమార్తె యవ్వనంలో ఉన్న పిల్ల ఊయల ఊపుతూ ఆ కాంతి చూసింది, కృష్ణుని యొక్క కాంతిని ఇలా తల తిప్పి చూసింది. ఆయన సొరంగ మార్గంలో వచ్చి గుహ దగ్గర నిలబడి ఉన్నాడు, ఎదురుగుండా కనపడుతోంది శమంతకమణి ఊయల మీద. అదే కదూ ఆయనకు కావాలి. కాబట్టి ఇప్పుడు శమంతకమణి కోసం తొందరపడి వచ్చేస్తాడేమో, మా నాన్న లోపల ఉన్నాడు చంపేస్తాడు, ఇంత అందంగా ఉన్నాడు నీలమోహన స్వరూపుడై అని వెంటనే ఆ పిల్లకి ఆయన యందు అనురక్తి కలిగింది. కృష్ణుని యందు అనురక్తి ఎవరికి కలగదు? అనురక్తి కలిగింది. అనురక్తి కలిగి రాకు, మా నాన్న చంపేస్తాడని చెప్తే ప్రమాదం వస్తుంది, ఎవరు మీ నాన్న అని అడుగుతాడేమో అనని కృష్ణుడికి అర్థమయ్యేటట్టు పిల్లవాడి మీదకి జోలపాడుతున్నట్టు ఆ శమంతకమణి అక్కడికి ఎలా వచ్చిందో కృష్ణుడికి అర్థమయ్యేటట్టు ఒక శ్లోకం చెప్పవధీ సింహో జాంబవతాహత సుకుమార కమారోధీ తవ ఏషా శమంతక అంది. ఆ పిల్లాడి వంక చూసి పిల్లాడికి చెప్తూ పాడుతున్నట్టు చెప్పింది. సింహ ప్రసేనమవధీ, ఓ పిల్లాడా, సింహం ప్రసేనుణ్ణి సింహం చంపేసింది. ఆ సింహాన్ని సింహో జాంబవతాహత, సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు. ఆ జాంబవంతుడు ఈ శమంతకమణి పట్టుకొచ్చి ఆడుకోవడానికి తమ్ముడా నీకేశాడు ఊయల మీద. సుకుమార కమారోధీ, సుకుమారక అంటే ఓ చిన్న పిల్లాడా నువ్వు ఏడవకు, తమ ఏషా శమంతక, నీకోసమే ఈ శమంతకమణిని వేశాడు జాంబవంతుడు అంది. ఇది విన్నాడు కృష్ణుడు, ఓహో ఇలా వచ్చిందన్నమాట, ఈ శమంతకం ఇక్కడికి, లోపల జాంబవంతుడు ఉన్నాడన్నమాట, ఈ పిల్ల నాయందు మరులుకుంది, నేను ఎక్కడ జాంబవంతుడి చేతిలో మరణిస్తానో అనని నేను అడగకపోయినా పిల్లవాణ్ణి ఊయల ఊపుతున్నట్టుగా నాకు కథంతా చెప్పింది, ఆ సైగ బట్టి లోపల వాళ్ళ నాన్న ఉన్నాడని అర్థమవుతోంది అని గ్రహించాడు. లోపలికి వెళ్ళి ఈ మణి తీసుకుంటే తప్ప నా నీలాప నిందలు తొలగవని ఆ మణిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తుండగా ఆ జాంబవంతుడు రాని వచ్చాడు. జాంబవంతునికి ఆ కృష్ణ భగవానుడికి 21 రోజుల యుద్ధం జరిగింది. ఎందుకని? ఆయన రామావతారంలో ఉన్నప్పుడు
ఆయన యొక్క ఆలింగన సుఖాన్ని అనుభవించినటువంటిది ఒక్క సీతమ్మ తల్లి. అది వేరొకరికి దక్కేది కాదు. ఆయన అందం అటువంటిది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళు ఏమిటి, ఋషులే మనసు పారేసుకున్నారు ఆయన్ని చూస్తే. కాబట్టి ఆయనతో తిరిగిన జాంబవంతుడు ఆయన కోరిక కోరాడు. ఆయనతో కలిసి మల్లయుద్ధం చేస్తే ఆయన్ని పట్టుకోవచ్చు, గట్టిగా కౌగిలించుకోవచ్చు అని, నీతో నాకు మల్లయుద్ధం చెయ్యాలనుంది అన్నాడు. ఆయన శరీరాన్ని బాగా పట్టుకోవచ్చు అంటే రామచంద్రమూర్తి గ్రహించి అన్నారు, ఈ అవతారంలో నీతో నేను యుద్ధం చేయను, ఎందుకని నువ్వు నా అనుమాయివి, నీతో యుద్ధం చేయకూడదు, సరదాకి కూడా చేయకూడదు ఆ పని, వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నారు. అందుకని కృష్ణావతారంలో జాంబవంతుడి కోరిక తీర్చి 21 రోజుల యుద్ధం తర్వాత కృష్ణుడి బలం పెరిగిపోతోంది, జాంబవంతుడి బలం తరిగిపోతోంది. అప్పుడు గ్రహించాడు, నన్ను నాతో 21 రోజుల యుద్ధం చేసి నన్ను నిగ్రహించగలిగిన మహాత్ముడెవరిని తేరిపారి చూశాడు. కృష్ణునికి రామునికి అభేద గోచరమైంది. ఓ, నాకు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టడానికి నా రామచంద్రమూర్తి కృష్ణావతారంగా వచ్చారు అని సంతోషించి ఆయన పాదముల మీద పడి ఆ స్యమంతకమణిని యవ్వనంలో ఉన్న తన కుమార్తె జాంబవంతిని కృష్ణ భగవానుడికి ఇచ్చారు. ఇప్పుడు జాంబవతిని తీసుకుని ద్వారకానగరానికి వచ్చిన కృష్ణ పరమాత్మ ఆ జాంబవతిని వివాహం చేసేసుకుని ఆ స్యమంతకమణి తను తీసుకోవచ్చు. శమంతకమణి తీసేసుకుని ఉంటే ఏమో కథ ఆగిపోయేది. శమంతకోపాఖ్యానం అక్కడే మలుపులు తిరిగింది. ఎందుకని, నీలాపనిందలు ఉండిపోయే వినాయక చవితి వ్రతం జరగలేదు. ఎలా ఆగుతుంది, ఇంకా పెరుగుతూ పెడుతుంది. ఆయన శమంతకమణి పట్టుకెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చేశారు. ఇచ్చేసి, ఇదిగోనయ్యా ఈ శమంతకమణి నేను అపహరించానని కదా నువ్వు అన్నావు, ప్రసేనుణ్ణి సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, జాంబవంతుణ్ణి ఓడించి ఇదిగో నీకు ఇచ్చాను, ఇదిగో వాళ్ళ అమ్మాయి జాంబవతి వివాహం చేసుకుంటున్నాను, నువ్వు ఉంచేసుకోని ఇచ్చేశాను. సత్రాజిత్ అన్నాడు, తెలియక మీ మీద ఇన్ని నిందలు వేశాను, నాదే తప్పు, కాబట్టి మీరు మా అమ్మాయి సత్యభామని కూడా పెళ్లి చేసుకోండి అని సత్యభామని శమంతకమణి ఇచ్చాడు. కృష్ణుడు శమంతకమణి పుచ్చుకోలేదు. ఆయన అన్నాడు, నాకెందుకు శమంతకమణి, నీకున్నది ఎంతమంది సంతానం, ఒక్కతే కూతురు, నేను ఒక్కడే అల్లుడిని, కాబట్టి నీ దగ్గర ఉన్నదంతా ఎవరికి వస్తుంది, నాకేగా వస్తుంది, మణి నాకెందుకు, మళ్ళీ ఏదో నీలాపనింత తప్ప, నీ దగ్గరే ఉంచుకో. ఇదిగో తెచ్చాడు సత్యభామని, అందుకే పెళ్లి చేసుకున్నాడు, చేసుకుని మళ్ళీ మణిట్టుకుపోయాడంటారు నన్ను, అందుకే నీ దగ్గర మణి ఉంచుకో, సత్యభామని చేసుకుంటానని సత్యభామని కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పుడు శమంతకమణి ఆయన దగ్గర ఉంది, సత్రాజిత్తు దగ్గర. భగవంతుని పట్ల ఇంత నింద చేసి శౌచం లేనటువంటి ఆ సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళిన మణి ఊరుకుంటుందా? అది వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. ఇవ్వడంలో ఒకనకొకప్పుడు పాండవులందరినీ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లాక్షాగృహంలో లక్క ఇంట్లో పెట్టి దహించారు కౌరవులు. వాళ్ళు ఏదో సొరంగ మార్గంలో తప్పుకున్నారు. కృష్ణుడికి తెలుసు వాళ్ళు చనిపోలేదని, కానీ ఏదో లోకాచారంగా ధృతరాష్ట్రుండోసారి పలకరించి ఏదో పాండవులు నిజంగా మరణించారన్నట్టుగా పరామర్శ చేయడానికి ఆయన బలరాముడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ అని ముగ్గురు ఉన్నారని నేను మీతో మనవి చేశాను. ఈ ముగ్గురు సత్రాజిత్తుని అడిగారు, మీ అమ్మాయిని మాలో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యని అడిగారు. సత్రాజిత్ అన్నాడు, మీ ముగ్గురులోనే ఎవరికో వాళ్ళకి ఇస్తాను, తప్పకుండా ఇస్తాను సత్యభామని అనేవాడు. అకస్మాత్తుగా ఏం చేశాడు, ఆ శమంతకమణిని తీసుకొచ్చిన కృష్ణుడికి సత్యభామని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది కడుపులో కక్ష ఉంది ముగ్గురికి. ఉండడంలో కృష్ణుడు ఊళ్ళో లేడు, ముగ్గురు కలిసి మాట్లాడుకుని ఇదే అవకాశం, సత్రాజిత్తుని చంపేసి శమంతకమణి ఎత్తుకుపోదాం అనుకున్నాడు. భక్తి ఎందు ఉత్థాన పతలములు ఉంటాయి. అక్రూరుడంతటి వాడికి బుద్ధి పుట్టింది. ముగ్గురు కలిసి కుట్ర చేశారు, కానీ చంపడానికి చేతులు అక్రూరుడికి రాలేదు, ఆయన భక్తి ఆపింది. శతధన్వుడు సత్రాజిత్తుని చంపేశాడు. చంపేసి శమంతకమణిని పట్టుకొచ్చి చంపడం వరకు చంపేశాడు. కృష్ణుడు గుర్తొచ్చాడు, ఇవాళ కాకపోతే రేపు వస్తాడు, ఊరుకుంటాడు, అవి ఎందుకు పట్టుకోడు, ఎందుకైనా మంచిది, శమంతకమణి మన దగ్గర ఉంటే మరీ ప్రమాదమని అక్రూరుడి దగ్గర పెట్టాడు. పెట్టి తను అడవుల్లోకి పారిపోయాడు. సత్యభామ ఈ వార్త కృష్ణుడికి పంపించింది, మా నాన్నగారిని చంపేశారు, ఇక్కడ నువ్వు లేనప్పుడు వెంటనే రావాలని. కృష్ణుడు వెనక్కి వచ్చాడు, ఎక్కడున్నాడు, ఎవరు చంపారు, విచారణ చేశాడు, శతధన్వుడు చంపేశాడని తెలిసింది. కృష్ణుడు వస్తున్నాడని తెలిసి చాలా బాధపడి
ఇంత తప్పు చేశానని చెప్పి సిగ్గుపడిపోయి శమంతకమణిని పట్టుకుని అక్రూరుడు కాశీ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిపోయినవాడు శతధనుడు అడవిలో తిరుగుతున్నాడు. ఇప్పుడు కృతవర్మ కృష్ణుడి చేతిలో ఎలాగో మరణిస్తాడు. ఈ శతధంబుణ్ణి వెతికి పట్టుకోవడానికి బలరామకృష్ణులు రథం మీద వెళ్ళారు. ఆ శతధన్వుడు విడుతున్న గుర్రం ఈ వెనక తరువుకొస్తున్న రథం యొక్క వేగాన్ని తట్టుకోలేక బోర్లగిలా పడిపోయింది. ఇక పరిగెత్తలేక అన్నయ్య అన్నయ్య వాహనం మీద వెళ్ళని వాణ్ణి వాహనం మీద వెంబడించకూడదు, అందుకని అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ శతధన్వుణ్ణి పట్టుకుని చంపేసి వాడి అంగీలో ఉంటుంది ఆ శమంతకమణి నేను పట్టుకొస్తానన్నాడు. బలరాముడు అన్నాడు, అయితే నేను రథంలో కూర్చుంటాను వెళ్ళి పట్టరా అన్నాడు. కృష్ణుడు పరిగెడుతున్నాడు, ముందు శతధన్వుడు పరిగెడుతున్నాడు. బలరాముడికి కనపడేటట్టు ఉంటారేంటి, ఆ పరిగెత్తడంలో దూరంగా పొదల్లోకి వెళ్ళిపోయారు. ఇద్దరికి యుద్ధం జరిగింది. కృష్ణుడు శతధన్వుణ్ణి చంపేశాడు. ఒళ్ళంతా వెతికాడు, ఏది శాంతకమణి లేదు. అక్రూరుడు పరిగెడిపోయాడు. ఇప్పుడు వెనక్కి వచ్చి బలరాముడితో అన్నాడు, అన్నయ్య అన్నయ్య శతధన్వుణ్ణి చంపేశాను, మణి లేదన్నయ్య అన్నాడు. అంటే బలరాముడు అన్నాడు, చిన్నప్పటి నుంచి నీది ఇదే బుద్ధి, నాకు తెలీదా? అంటే శమంతకమణిని ఎక్కడో దాచేసావు, దాచేసి నేను కూడా భాగం అడుగుతానేమో బంగారాన్నని నువ్వు ఒక్కడివే అనుభవిద్దామని ఎక్కడో దాచావు. దాచి నా దగ్గరికి వచ్చి అక్కడ లేదన్నయ్య అని నంగి మాటలన్నీ మాట్లాడుతున్నావు. నీలాంటి తమ్ముడితో కలిసి ఏ అన్నా బతకలేడు, నే రాను ద్వారకా నగరానికని తను తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వస్తే పోనీ సత్యభామ జాంబవతి ఓదార్చలేదు. సత్యభామంది, మా నాన్నగారు కదా శమంతకమణినిచ్చారు, నన్నిచ్చి పెళ్లి చేస్తూ శమంతకమణిని ఇప్పుడు తను ఉంచుకుంటే అసలు నిజంగా ప్రసేనుణ్ణి చంపి సింహాన్ని చంపినప్పుడు పట్టుకెళ్ళిన జాంబవంతుడు ఇచ్చాడన్న మాట పోయిందిగా. ఆ సత్రాజిత్తే ఇచ్చాడంటారు కృష్ణుడికి. అసలు జాంబవంతుడు మొదట ఇచ్చాడు మణిని, అతని కీర్తి పోతుంది అని జాంబవతి నొచ్చుకుంటుందేమో అనని మా నాన్నకి ఇచ్చినట్టుగా ఇచ్చి మా నాన్నని చంపించేశాడు కృష్ణుడే అండి అని భార్యే నీలాప నింద వేసింది. అన్న నీలాప నింద వేశాడు. జాంబవతి అంది, అసలు మణి ఇచ్చినవాడు మా నాన్న, మా నాన్న మణి ఇచ్చినప్పుడు నన్ను మణిని ఇచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుని ఇంట్లో పెట్టచ్చుగా, పట్టుకెళ్ళి తగుదునమ్మా అని అక్కడ ఇచ్చి మళ్ళీ సత్యభామం తేవడం ఏమిటి అంటే నాకన్నా ముందు సత్యభామం మీద మనసుంది, అందుకు తెచ్చాడు మా నాన్న దగ్గర మణి. నాకు సవతిని తేవడమే కాకుండా సత్రాజిత్తు మణి ఇచ్చాడని సత్యభామకి కీర్తి తేవడానికి అక్కడి నుంచి మణి వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ పట్టుకొస్తున్నాడు. ఎక్కడో దాచాడు, అదును చూసి పైకి తీసుకొస్తాడు. మా నాన్నకి కీర్తి లేకుండా చేయడానికి నన్ను మోసగించడానికి ఇలా చేశాడని జాంబవతి విముఖురాలైంది. అటు జాంబవతి మాట్లాడదు, ఇటు సత్యభామం మాట్లాడదు, అటు బలరాముడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా దొంగ 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 అంటున్నారు కృష్ణుణ్ణి. ఏమిట్రా ఈ నీలాప నిందలు ఇలా పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ఎంత ప్రయత్నం చేసినా తగ్గట్లేదు, నీ ప్రయత్నం చేసి ఇలా మబ్బులు విడినట్టుండడం మళ్ళీ కమ్ముకోవడం ఏమిటి అల్లరి అని బాధపడితే ఒకరోజు నారద మహర్షి వచ్చారు. కృష్ణ నీకు తెలియంది కాదు, అయినా లోక మర్యాదకి చెప్తున్నా, ఎంత భగవద్ అవతారమైనా నీలాప నిందలు ఎందుకు కమ్ముకున్నాయో తెలుసా, నువ్వు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళిన రోజు భాద్రపద శుక్ల సమితి, ఆ రోజున నువ్వు ఆకాశంలో చంద్రబింబాన్ని చూశావు, విఘ్నేశ్వరుడు భాద్రపద శుక్ల సమితిని మాత్రం మినహాయించలేదు, నీలాప నిందలు ఆ ఒక్కరోజే ఉంటాయని నృత్య గణపతిగా 364 రోజులు మినహాయించాడు, కాబట్టి నీకు నీలాప నిందలు వచ్చాయి, ఇవి పోవాలంటే నువ్వు విఘ్నేశ్వర సమితి వ్రతం చేయమన్నాడు. అప్పుడు శుక్లపక్ష కృష్ణపక్షములలో చేశాడు, అందుకే సంకటం పోవాలి కాబట్టి సంకట నివారణ చవితి అని ఒక చతుర్థి రెండు పక్షాల్లోనూ చేశాడు. అందుకే ఇప్పటికీ మీకు పంచాంగంలో కనపడుతూ ఉంటుంది ఆ పేరుతో. ఆ భాద్రపద శుక్లపక్ష చవితి నాడు కృష్ణ భగవానుడు సశాస్త్రీయంగా వినాయక వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మేనమామ కదు మరి, శ్రీకాంతో మతులో ఎస్య, నిన్న మీకు చెప్పాగా విష్ణువుకి గణపతికి ఎంత దగ్గరి తత్వ అనుబంధం ఉంటుందో. కనపడన్నాడు, మామయ్య నీ నీలాప నిందలన్నీ పోతాయి, ఒక్కటే మార్గం ఏమిటో తెలుసా, అక్రూరుణ్ణి కాశీపట్టణానికి కబురు చేసి పిలిపించు, అన్నీ విడిపోతాయి. ఏముంది గణపతి అనుగ్రహం కలిగితే అంటే, కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి కష్టపడి నీలాప నిందలు తొలగించుకున్నాను, మరి లోకంలో వాళ్ళు భాద్రపద శుక్ల చవితి నాడు తెలియక నీ చంద్రబింబాన్ని చూస్తే ఇలా నీలాప నిందలు వస్తే ఎవరు తట్టుకోగలరని అడిగాడు. మామయ్య
ఏ శమంతకోపాఖ్యానం నీ నన్ను చూ ఆ చంద్రబింబాన్ని చూడడం వల్ల నా శాప కారణంగా నిన్ను చుట్టుకుందో ఈ కథని వినడమే. ఈ శమంతకోపాఖ్యానాన్ని వినాలి. విని అక్షతలు చేత్తో పట్టుకొని కథ విని ఆ అక్షతలు శిరస్సును చల్లుకుంటే పొరపాటున చంద్రబింబం చూసినా సరే నీలాపనిందలు రావు. నీలాపనిందలు వస్తే ఇంక బుద్ధి పనిచేయదు. అన్ని కష్టాలు అంత అపకీర్తి వస్తే బుద్ధి భ్రంశమై ఖేదాన్ని పొందుతాడు. అలా పొందకుండా ఉండాలంటే నా వ్రతాన్ని చెయ్యడమే, నువ్వు ఎలా చేశావో అలాగే శుక్లపక్ష చవితి నాడు చెయ్యాలన్నాడు. అప్పటి నుంచి భాద్రపద శుక్లపక్ష చవితి నాడు వినాయక వ్రతం చేసి మనం ఈ కథని చెప్పుకుంటాం. ఈ కథలో అన్ని శ్లోకములను చెప్పినా చెప్పకపోయినా ఒక్క జాంబవతి చెప్పినటువంటి శ్లోకాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలుసా? సుకుమారక అంటే అక్కడ ఉయ్యాలలో పడుకున్న పిల్లవాడు అవడప్పుడు. కష్టం వస్తే నీలాపనిందలు వస్తే తట్టుకోలేనని భయపడుతున్న మనమే సుకుమారులు. కాబట్టి కథంతా చెప్పడం చేత కాకపోతే ఈ ఒక్క శ్లోకం చెప్పమన్నారు విష్ణు పురాణంలో. ఏదా శ్లోకం అంటే సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతాహతః సుకుమారకమారోధీ తవ ఏషా శమంతకః. ఓ సుకుమారక అంటే మనమే ఏడవకురా, అదిగో ఆ పైన కథ ఉంది కదా, ప్రసేనుండి సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, ఈ శమంతకమని అక్కడి నుంచి వచ్చింది. ఈ కథని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటే సుకుమారక మారోధీ ఏడవవద్దు, ఏడవలసిన అవసరం నీకు కలగదు అని విఘ్నేశ్వరుడి అభయం శ్లోకంలోకి వచ్చేసింది. అందుకే ఆ శ్లోకం అంత ప్రఖ్యాతి వహించింది. ఈ శ్లోకం చెప్పి పూర్తి చేయాలి కథ. ఈ శ్లోకం చెప్పుకుని అప్పుడు అక్షతలు తీసి తల మీద చల్లుకుంటాడు. సుకుమారకమారోధీ తవ ఏషా శమంతక. ఇప్పుడు శమంతకము నీదవుతుంది అంటే హాయిగా సుఖంగా సంతోషంగా ఉండగలవు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? విఘ్నేశ్వరుడి ఆజ్ఞ మేరకి కాశీ పట్టణానికి కబురు చేశాడు అక్రూరుడికి. అక్రూరుడు మహాభక్తుడు, నిత్య శౌచంతో ఉంటాడు, అందుకని శమంతకమని ఆయన ఏం చేయలేదు. చక్కగా బంగారం పెట్టేది, ఈ బంగారంతో యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, కాశీపట్టణం మహాప్రఖ్యాతితో సంతోషంగా ఉన్నారు. కృష్ణుడు కబురు చేశాడనేటప్పటికీ మహాభక్తుడు కాబట్టి అక్రూరుడు పరుగు పరుగున వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పాడు. ఎందుకు చేశానో తెలియదు, ఆవేశంలో ఆ కృతవర్మ శతధంగుడు నేను కలిసి సప్తాజిత్తుని చంపడానికి ప్రణాళిక వేసిన మాట నిజమైనది. సరే జరిగింది జరిగిపోయింది వదిలిపెట్టు, నువ్వు ద్వారకానగరంలో ఉండు అన్నాడు. అక్రూరుడు అన్నాడు తప్పకుండా నేను ద్వారకానగరంలోనే ఉంటానన్నాడు అని శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు అన్నాడు ఈ శమంతకం నాకొద్దు, నీ దగ్గరే ఉంచుకో, మహాభక్తుడివి కనుక నీ దగ్గర ఉంచుకుంటే ఏ ఆపద రాదు, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే తవ ఏషా శమంతక, అంత భక్తి తత్పరతతో శమంతకమణిని చేతిలో పట్టుకుంటే ఎంత ఐశ్వర్యం, ఎంత సంతోషంతో భక్తితో అక్రూరుడు బ్రతకగలిగాడో అలా బ్రతకగలిగిన స్థితి మీకు వినాయక వ్రతకల్ప కథ వినడం వల్ల వస్తుంది. అందుకని అక్షతలు వేసుకుని ఆ శ్లోకం చెప్పుకోండి. కళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.